తెలుగు రాష్ట్ర ప్రజలకు, ప్రింట్ మీడియా విలేకరులకు అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఒక ప్రతిపక్ష పాత్ర పోషించిన పార్టీ ఆ పాత్ర పోషించకుండా ఒక అరాచక పాత్ర పోషిస్తుంది. ఈరోజు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా వైఫల్యం చెంది ప్రజలు చీదరించుకొని వాళ్ళని తిరస్కరించినా కనీసం కొద్దో గొప్పన మారుతారని ఆలోచన చేస్తే ఆ మార్పు రాకుండా ప్రతిపక్ష పాత్రలో కూడా వాళ్ళు ఘోరంగా వైఫల్యం చెందుతూ ఎప్పుడు కూడా ఒక విచిత్రమైన ఆలోచనలతో ఏదో మభ్యపెట్టేటువంటి విధానంతో ఈరోజు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. మనం అనేక అంశాలు చూస్తూ వస్తున్నాం. తను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో పెట్టినటువంటి మొట్టమొదటి సంతకాలకు దిక్కు లేదు, అవే అమలు చేయలేదు. అటువంటి వ్యక్తి ఈరోజు నీతులు వల్లిస్తున్నారు. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి అయిపోయినటువంటి నెక్స్ట్ గంట నుంచే తను ఏదైతే ప్రజలకు వాగ్దానాలు చేశారో, 2 పేజీల మేనిఫెస్టో అని చెప్పి 3600 కిలోమీటర్ల పైగా నడిచి ఆ ప్రజల కష్టాలను చూసి ఏవైతే చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ పోతుండే ఓర్వలేక దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. ఒక మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు అమలు చేయడానికి ఒక ధైర్యం ఉండాలి, ఒక బాధ్యత ఉండాలి. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఏమలు చేస్తుందంటే, ఎన్నికల నోటిఫికేషన్ ఇంకొక నెలలోనో 2 నెలల్లోనో మళ్ళీ తిరిగి ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది అనేటువంటిది ఆలోచన మొదలైనప్పుడు అప్పటికప్పుడు మొదలు పెడతారు. ఆ మేనిఫెస్టో మేమేం చెప్పాం, 1-2 అమలు చేద్దామంటే ఆలోచనకు వస్తారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు అయిపోయినటువంటి మరుస గంటని ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుస గంట నుంచే ఆ అమలు చేసినటువంటి ప్రయత్నం చేస్తాం. ఇది తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి తేడా. ఈరోజు అనేక అంశాలలో ప్రతిపక్ష పాత్ర పోషించలేక వైఫల్యం చెంది వాళ్ళు అడ్డుగోలుగా ఆరోపణలు చేసే ప్రజలు తిరస్కరిస్తూ ప్రజలు దానిపైన పట్టించుకోకపోవడంతో మరీ ఈ మధ్యన విపరీత వైఖరికి పోతున్నారు. రివర్స్ టెండరింగ్ అనేటువంటి విధానాన్ని ప్రవేశపెట్టి దాన్ని చట్టం చేసి దాదాపుగా 2 టెండర్లలోనే 800 కోట్ల పైగా మిగిలించి దేశమంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటువంటి పరిస్థితి వచ్చింటే దాన్ని ఒక అవినీతి చేసిన వాళ్ళు విమర్శించకుండా అవినీతి చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి పారదర్శక వ్యవస్థనటువంటి ప్రభుత్వాన్ని విమర్శించినటువంటి ధోరణి వాళ్ళలో ఉంది అని అంటే వాళ్ళ ఆలోచనలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి గమనించాలి. ప్రతి ఒక్క అంశంలో దేవుడు కనికరించి మంచి వర్షాలు కురిపించి రైతులు సంతోషంగా ఉండేది చూసి కూడా ఓర్వలేరు. తను ఏదైతే నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంటిలో నీళ్లు వస్తే దాన్ని డైవర్ట్ చేసి నా ఇంటిని కూల్చేస్తారంటే టాపిక్ డైవర్షన్ దగ్గరికి తీరినటువంటి నీచ సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. కోడెల శివప్రసాద్ రావు గారు తను మనోవేదన పార్టీ నుంచి సపోర్ట్ రాలేదు, చంద్రబాబు నాయుడు గారు తనను అవమానిస్తున్నటువంటి ఆలోచనతో తను బాధ చెంది ఆత్మహత్య చేసుకుంటే తనను కూడా పార్టీకి ఉపయోగించుకునే విధంగా తన మరణంలో రోజు కూడా ఏమాత్రం బాధపడకుండా 2 వేళ్లు చూపించుకుంటూ విక్టరీ సింబల్ చూపించుకుంటూ ఆ శవయాత్రను కూడా రాజకీయం చేసేటువంటి దుర్మార్గపు ఆలోచనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఫ్లడ్స్ వరదలు వస్తే ఆ వరదలను ఎప్పటికప్పుడు సమీక్షించి అధికారులతో చక్కగా పనిచేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టి వీడియోలు తీయించి రెచ్చగొట్టే విధంగా కులాల పేర్లు పెట్టి మాట్లాడించి టాపిక్ డైవర్ట్ చేసినటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు స్వయాన ఆ ఏదైతే చేశాడో ఒక నటుడు శేఖర్ చదివినటువంటి వ్యక్తి అంగీకరించినటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ చేస్తూ వైఫల్యం చెందుతూ ప్రజలు తిరస్కరించి మేము చెప్పేటువంటిది ఏది నమ్మట్లేదు అనేటువంటి దాన్ని వాళ్ళు గమనించుకొని జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నింటినీ పట్టించుకోకుండా తను ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చాడో చేసుకుంటూ పోతున్నాడు అని చూసి ఓర్వలేక రోజు రోజు వాళ్ళు విపరీత వైఖరికి పోతున్నారు. ఎటు పడితే అటు విమర్శలు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఈరోజు తాను పాదయాత్ర చేస్తూ మే 14న తన పాదయాత్రలో ఏదైతే ఆటో వాళ్లకు తను ప్రామిస్ చేశాడు, ఆటో సోదరులకు, సొంత వాహనం ఉన్నటువంటి ఆటో డ్రైవర్లకు, సొంతంగా నడుపుకునేటువంటి టాక్సీ డ్రైవర్లకు, ఇన్సూరెన్స్ కట్టుకునేటువంటి వాళ్లకు, అటువంటి వాళ్ళకంతా కూడా నేను 10,000 ఇస్తాను అని చెప్పి తను స్పష్టంగా చెప్తే దాన్ని ఇంకొక రకంగా రాజకీయంగా తీసుకెళ్లేటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత స్వచ్ఛంగా ఉంటారు అన్నటువంటి దానిపైన నేను తను ఏం మాట్లాడినటువంటిది మీకు వీడియోలో వినిపిస్తాను, మీరు చూడండి. అది చూసి మీకు ఏమాత్రం అన్న సిగ్గు ఎగ్గు అని అంటే దానిపైన సమాధానం చెప్పండి.
ఆ వీడియోలో తను ఏం మాట్లాడాడు, తను ఏం అమలు చేస్తున్నటువంటిది ఒక్కసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. వాళ్ళందరూ వచ్చి నాకు అర్జీ ఇస్తా ఉన్నారు. ఇచ్చి వాళ్ళందరూ చెప్తా ఉన్నారు ఏమిటో తెలుసా? అన్నా అన్నా, ఆటో డ్రైవర్లు అన్నా, బ్రతకడానికి ఎలా బ్రతకాలో అర్థం కాక ఆటోలు కొనుక్కొని మేమంతా జీవనం సాగిస్తా ఉన్నామన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవాళ ప్రతి ఆటో నడిపే వ్యక్తికి పరిస్థితి ఎలా ఉందో తెలుసా అన్నా? అన్నా, మేము సంపాదించే రోజంతా కష్టపడితే మాకు 300 రూపాయల నుంచి 500 రూపాయలు మేము ఏదైనా సంపాదిస్తే గొప్ప సంగతి అన్నా. సంపాదించే ఆ 300-500 రూపాయలలో మా పరిస్థితి ఎలా బతకగలుగుతామో చూడండి అన్నా. చంద్రబాబు నాయుడు గారు, ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి, ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉంటేనే ఆటోలు తిరగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారన్నా. ఫిట్నెస్ సర్టిఫికెట్ కావాలి అని అంటే మాకు ఖర్చు ఏంటి? ఇన్సూరెన్స్ చేయించాలన్నా, ఇన్సూరెన్స్ చేయించడానికి 8,000 చిల్లర రూపాయలు అవుతాయన్నా. రోడ్ ట్యాక్సులు కట్టాలంటే సంవత్సరానికి 500 రూపాయలు అవుతాడన్నా. ఈ రెండు కాక ఆటోలు రిపేర్ చేయించుకోవాలి అని అంటే కనీసం 1,500-2,000 రూపాయలు ఖర్చు అవుతాడన్నా. ఈ సంవత్సరానికి 10,000 రూపాయలన్నా కనీసం మేము ఖర్చు చేయకపోతే మాకు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇవ్వరన్నా. ఆ ఫిట్నెస్ సర్టిఫికెట్ మాకు ఇవ్వకపోతే రోజుకు 50 రూపాయలు మమ్మల్ని పెనాల్టీ వేసి మమ్మల్ని అందరినీ కూడా బాధుతా ఉన్నారన్నా అని చెప్పి ఆ ఆటో డ్రైవర్లందరూ కూడా నా దగ్గరకు వచ్చి చెప్తా ఉన్న పరిస్థితి. ఇవాళ ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని, బతకడం కోసం సొంత ఆటో కొనుక్కొని నడిపే ఆ ప్రతి ఆటో సోదరుడి కోసం నేను ఇవాళ చెప్తా ఉన్నాను, మాట ఇస్తా ఉన్నాను. రేపు పొద్దున దేవుడు ఆశీర్వదించి మీ అందరి చెల్లెల దీవులతో రేపు పొద్దున మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను, సొంత ఆటో కొనుక్కొని తన సొంత ఆటోలు తానే నడుపుకుంటూ జీవితం కోసం నడిపిస్తా ఉన్న ఆ ప్రతి ఆటో డ్రైవర్ కు 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పి ప్రతి ఆటో డ్రైవర్ కు చెప్తా ఉన్నాను. ఇది మీ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి మీరు అడిగితే వీడియో కాపీలు పంపిస్తాం. చూడండి, నాయకుడు అంటే విశ్వసనీయత అనేటువంటిది ఏ రకంగా ఉంటుంది అనేది చూసి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి. సిగ్గుమాలిన ఆరోపణలు మానుకోండి. ఎంత స్పష్టంగా చెప్పారండి, తను సొంత వాహనం నడుపుకునేటువంటి ఆటో సోదరులకు 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవడానికి, ఆటో రిపేర్లకు గాను ఆ రోడ్ ట్యాక్స్ ఏదైతే కట్టించుకుంటున్నారో అది 10,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు వస్తుందన్నా మా సొంత ఆటో నడుపుకునేటువంటి వాళ్లకు, వాళ్ళ కోసం 10,000 రూపాయలు ఇవ్వండి అన్నా అని ఆటో సోదరులు అడిగితే అక్కడికక్కడ అంగీకరించి అధికారులకు వస్తేనే చేస్తానని మాటించి అధికారులకు వచ్చి 4 నెలలు దిగకముందే వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేటువంటి విధానం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దాన్ని సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తారా? మీకు అసలు ఇంకిత జ్ఞానం ఉందా? అంటే మీ ఉద్దేశం ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీస్ ఉన్నటువంటి వాళ్ళు, ఉదాహరణకి మన కేసీ అనే నానినో లేకపోతే జేసీ దివాకర్ అంటే వాళ్ళకు 100ల బస్సులు ఉంటాయి కదా, అటువంటి నడిపేటువంటి ఓనర్కి ఇవ్వాలంటుంది మీ ఉద్దేశం ఉందా? ఎంత క్లారిటీగా చెప్పాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చెప్పినది అన్ని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుంటే అది చూసి ఓర్వలేక సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారు. ఆయన ట్విట్టర్ కథను ఉన్నాడు, ట్విట్టర్ చిలకపెట్టనో ఏదో అంటారు ఆయన. ఆయన వచ్చి మాట్లాడుతుంటాడు వాహన మిత్ర కాదంట, వాహన కక్ష అంటే ఏందో అది. అసలు ఇంక మీకు మీరు పెట్టినటువంటి మొదటి సందర్భాలకు దిక్కులేని పరిస్థితులలో ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను అస్తవ్యస్తం చేసి ఆర్థిక పరిస్థితిని కుదేలు చేసినటువంటి మీరు ఆఖరికి లీగల్ డిపార్ట్మెంట్లలో జడ్జెస్ కు ఉన్నటువంటి లీగల్ కోర్టుకు సంబంధించిన డబ్బును కూడా డ్రా చేసి ఇష్టం వచ్చినట్టు విధానాలు అన్ని అవలంబించి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి మీరు ఈరోజు ఏదేదో తూచా తప్పకుండా పాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినటువంటి అర్హత మీకుందా? అన్ని వర్గాలకు అన్యాయం చేస్తున్నాడు 4 సంవత్సరాలు. ఏ వర్గానికి అన్యాయం చేస్తున్నాడండి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించడం అని చేసినట్టు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితూనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు
నామినేషన్ వర్క్ దగ్గర నుంచి చిన్న నామినేషన్ పోస్టుల దగ్గర వరకు ఆలయ కమిటీల్లో కూడా వాళ్ళకి 50% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చట్టం తీసుకురావడం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్ప ఏది తప్పు ఉందండి? ఏది తప్పు ఉందని మీరు మాట్లాడతారు? ప్రతి ఒక్క అంశం రివర్స్ టెండరింగ్ లో అవలంబించేటువంటి విధానం అయితేనేమి, రైతులకు భరోసా ఇచ్చేటువంటి విధానంలో కానీ ఈ రోజు ఒక గొప్ప చరిత్ర సృష్టించబోతున్నాడు రైతుల విషయంలో. 12,500 రూపాయలు రైతు భరోసా కింద ఈ నెల 15వ తేదీ అక్టోబర్ 15వ తేదీన రైతుల ఖాతాలో జమ కాబోతోంది పెట్టుబడి నది కింద. మీరేం చేశారు? మీ ఇంటికి బంగారు వస్తుంది బాబు వస్తే అనాపైసాత సార్ రుణాలు మాఫీ చేస్తానని చెప్పి 88,000 కోట్లు ఉన్నటువంటి అప్పుల్ని 130,000 కోట్లకు పోయినా కూడా మాఫీ చేయకుండా తూతూ మంత్రంగా 20,000 కోట్లు దానికి కేటాయించినట్టు చూసుకొని 14,000 కోట్లు ఖర్చు పెట్టినట్టు మీరు ఈ రోజు రైతుల గురించి మాట్లాడతారా? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.